मुख्यमंत्री जगन मोहन रेड्डी पट्टाभी तिट्टिनंदुकु चंद्रबाबु क्षमापण चेप्पालंटुन्नारु। अप्पुडु चंद्रबाबुनु मंत्रुलु एम्मेल्येलु तिट्टिनंदुकु जगन रेड्डी क्षमापण चेप्पालनी तेलुगुदेशं वाळ्ळु डिमांड चेयलेदु। वैसीपी कार्यालयालपै दाडुलु कूडा चेयलेदे। चंद्रबाबुनु लम कोडक नी कारुपै बांबुलु वेस्तामन्नप्पुडु పోలీసులకు అభ్యంతరకరంగా అనిపించనప్పుడు ఇప్పుడెందుకు అనిపిస్తోంది? వైసీపీ వాళ్ళకు మాత్రమే కొన్ని ప్రత్యేక హక్కులు ఉన్నాయన్నట్టు వ్యవహరిస్తున్న పోలీసులను ఎంత విమర్శించినా తక్కువే। పట్టాభితో చంద్రబాబే తిట్టించాడని అంటున్న వాళ్ళు చంద్రబాబును మంత్రులతో జగన్ రెడ్డే తిట్టించాడని అంగీకరిస్తారా? ఓసడికే పదాన్ని వాడినందుకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని అంటున్న వాళ్ళు ఇంతకుముందు జగన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కోరలేదెందుకు? ప్రత్యర్థులను ముఖ్యంగా చంద్రబాబు లోకేష్లను దూషించే హక్కు తమకు మాత్రమే ఉందని వైసీపీ నాయకులు భావిస్తున్నారా? రాజకీయాలు ఇంతగా దిగజారడం బాధగా ఉందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి తరచూ అంటుండే వాళ్ళు ఇప్పుడు తన మంత్రులు నోరు పారేసుకుంటున్నప్పటికీ ఆయనకు బాధ కలగలేదెందుకు? ఈ మొత్తం వ్యవహారంలో పోలీస్ శాఖ వ్యవహరించిన తీరు అత్యంత అభ్యంతరకరంగా ఉంది। నిన్నగాక మొన్న ఎమ్మెల్యే జోగి రమేష్ నాయకత్వంలో చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించిన ఒక్కర్ని కూడా అరెస్ట్ చేయలేదు। పట్టాభి ఇంటిపైన తెలుగుదేశం పార్టీ కార్యాలయంపైన దాడి చేసిన వారెవరో వీడియోలో కనిపిస్తున్న ఒక్కర్ని కూడా అరెస్ట్ చేయకుండా పట్టాభిని మాత్రం తలుపులు పగలగొట్టి మరీ అరెస్ట్ చేసిన పోలీసులను ఏమనాలి? రెండు రోజుల తరువాత గాని దాడి చేసిన వారి అరెస్టును చూపలేదు। అధికార పార్టీ వారు నోరు జారితే ఆవేదనతో అన్నారని భావ ప్రకటన స్వేచ్ఛ అని సమర్థించుకుంటున్న పోలీసులను చేదరించుకోకుండా ఉండగలమా? అధికార పార్టీ వాళ్లకు మాత్రమే రక్షణ కల్పించడానికి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా ఉండిపోవడానికి పోలీసులకు వైసీపీ కార్యాలయం నుంచి జీతాలు చెల్లిస్తున్నారా? రూల్ ఆఫ్ లా పాటించాల్సిన బాధ్యత పోలీసులపై లేదా? డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? సమాధానం లేని పక్షంలో ఆయన ఆ పదవిలో కొనసాగడానికి అర్హత కోల్పోయినట్టే। అధికార పార్టీ నాయకులకు గులాంగిరి చేయడానికి అలవాటు పడిపోవడంతో పోలీసులంటే వైసీపీ నాయకులకు కనీస గౌరవం లేకుండా పోయింది। అందుకే కుప్పంలో వైసీపీ కార్యకర్త ఒక సీఐ పై చేయి చేసుకున్నాడు। రక్తపోటు పెంచుకున్న వైసీపీ నాయకులు కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడడంతో తెలుగుదేశం నాయకులు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలని ఆరాటపడుతున్నారు। చంద్రబాబు దీక్ష సందర్భంగా ప్రసంగించిన పలువురు నాయకులు తాము అధికారంలోకి రాగానే ఇంతకు 10 రెట్లు చెల్లిస్తామని అన్నారు। దీన్ని బట్టి ఇప్పుడు వైసీపీ నాయకులు చేస్తున్న అరాచకాల ఫలితంగా భవిష్యత్తులో మొత్తం రాష్ట్రం ఫ్యాక్షన్ జోనుగా మారబోతోందన్నమాట। అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తేం కావాలి? రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఒకప్పుడు పరిమితమైన ఫ్యాక్షనిజం లక్షణాలు ఇప్పుడు అన్ని ప్రాంతాల వారిలోనూ వ్యాపిస్తున్నాయి। తోటకూర దొంగిలించిన నాడే అన్నట్టుగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు వయసు అనుభవాన్ని కూడా గౌరవించకుండా తన మంత్రులు శాసనసభ్యులు దుర్భాషలాడినప్పుడే జగన్ రెడ్డి మందలించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా? ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారో తెలియదు। పట్టాభి మాత్రమే మొదటగా అలాంటి పదాన్ని ఉపయోగించి ఉంటే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఆత్మరక్షణలో పడి ఉండేది। ప్రజలు కూడా ఆ పార్టీని చేతకరించుకొని ఉండేవారు। అయితే వైసీపీ మంత్రులు శాసనసభ్యులు నోరు తెరిస్తే బూతులే ప్రవహిస్తున్నందున ఇప్పుడు అధికార పార్టీ తీరును ప్రజలు హర్షించడం లేదు। దాడి చేసిన వాళ్ళే జనాగ్రహ దీక్షలంటూ రోడ్డుకెక్కడం ఎబ్బెట్టుగా ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు। దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుగా వైసీపీ తీరు ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు। రాష్ట్రంలో ప్రశ్నించే వారందరినీ భయపెట్టి కేసులు పెట్టించి లొంగదీసుకోవాలని అనుకోవడం వెర్రితనమే అవుతుంది। తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయాలను పోలీసుల సహకారంతో ధ్వంసం చేసి పైశాచిక ఆనందం పొందిన వారు తమకు లొంగిపోవడానికి అంగీకరించని ఆంధ్ర జ్యోతి ఏబిఎన్ వంటి మీడియా సంస్థలపై కూడా దాడులు చేయాలనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి। హైదరాబాద్ లోని ప్రధాన కార్యాలయాలపై దాడి చేస్తే తమకు అత్యంత ఆప్తుడైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం ఉంటుందని కూడా
భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎంత నాశనమైతే తెలంగాణ అంత బాగుపడుతుందని నమ్ముతున్న కేసీఆర్ అన్కో జగన్ రెడ్డి దీర్ఘకాలం అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారు. తెలుగుదేశంపై ఎవరు దాడులు చేశారో తెలియదు గాని ముఖ్యమంత్రిని బూతులు తిట్టడమేమిటని తెలంగాణ మంత్రి కేటీఆర్ తన సన్నిహితుడు జగన్ రెడ్డిని వెనకేసుకొచ్చారు. బోసడికే పదం పట్ల కేటీఆర్కు అభ్యంతరం ఉండడం సహజం. కానీ తమ పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను ఇటీవలే బోసడికే అని తిట్టినప్పుడు ఎందుకు స్పందించలేదంటారు?